యా అసలు సేవ్ ద టైగర్స్ అంటే ప్రతి హాట్స్టార్లో వచ్చే ప్రతి వెబ్ సిరీస్కి రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో సేవ్ ద టైగర్స్ అనే దానికి ఏంటంటే ఒక కల్ట్ ఫ్యాన్ బేస్లోకి ఏర్పడ్డారు అనమాట చాలామంది. కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు ఏదైనా కానీ, బట్ ఫైనల్గా వీళ్ళందరూ చేసే పని ఏంటంటే సేవ్ ద టైగర్స్ వస్తారనమాట యాక్చువల్లీ. సో మరి ఈసారి ఏమో సీజన్ 2 అంటున్నారు, హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. సో మరి సుజాత గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సీజన్ 1లోనేమో అలా ఉన్నారు, సీజన్ 2లోనేమో 2.0గా కొత్త అవతారం చూపిస్తున్నారు, టీజర్ మొత్తం మీరే ఆక్యుపై చేశారు. సో భయపడుతున్నారండి జనాలు, ఎలా ఉండబోతుంది సుజాత ఏంటని చెప్పి. సో ఎలా ఉండబోతుంది సీజన్ 1 మేము చూసాం ఆల్రెడీ, ఎలా ఉంది సీజన్ 2 ఎలా ఉండబోతుంది? సీజన్ 1 ఎంతైతే బాగా ఎంజాయ్ చేసినారో సీజన్ 2 మీరు అన్నట్టు నా క్యారెక్టర్ 2.0 కాదు, సీజన్ 2 2.0 యాక్చువల్లీ. ఓకే, సో అంత బొనాన్సతో రాబోతుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఇంట్రెస్టింగ్ అనమాట. ఇంకా ఒక ఎపిసోడ్ మించి ఇంకొక ఎపిసోడ్ అన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వస్తున్నాము. మేబీ ఇంత టైం తీసుకోవడానికి, ఇంత గ్యాప్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలి చూసే జనాలు అని చెప్పి. బేసిక్గా ఎక్కువ గ్యాప్ ఏమి రాలా, సీజన్ 1కి సీజన్ 2కి ఆల్మోస్ట్ 1 ఇయరే ఉంది కదా. 1 ఇయర్ ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ కావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్ యాక్చువల్లీ. అయితే యాక్చువల్గా ఏంటంటే దర్శిని ఒక రేంజ్లో ఆడేసుకున్నారు యాక్చువల్గా. మళ్ళీ మీ దాంట్లోనే ఒక 4-5 రకాల వేరియేషన్లు ఉన్నాయి. ఒక చీరకట్టు ఉంది, ఒక కైండ్ ఆఫ్ వెస్ట్రన్ వేర్ ఉంది, దాని తర్వాత లాస్ట్లో జంగిల్లో ఇది కూడా ఉంది కదా, ఏంటిది అసలు? అంటే పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఒక రకంగా చెప్పాలి. అంతకుమించి ఇంకేం చెప్పలేరా? అంటే ముందుగానే నేను చెప్పిన అనుకో, మళ్ళీ చూసే ఆడియన్స్ కి అంత తెలిసిపోతుంది. మేము చూడాలని కూడా మీరు ఏమైనా చెప్తే అవునా అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుని చూస్తాం. అంటే ఈ సీజన్లో మీకు లగ్గమైందా? చూపిస్తున్నారు చాలా మంది. అట్లేం కాదు, అంటే యాక్చువల్లీ సీజన్ 1లో మిమ్మల్ని హైప్ చేసి మమ్మల్ని కంప్లీట్ గా మమ్మల్ని మేము డామినేట్ చేసి మిమ్మల్ని అలా విడదీస్తారు అన్నమాట. సో ఎలా అయిపోయిందంటే ఆవిడ సేవ్ ద టైగర్స్ చేసి చేసి ఎలా అయిపోయిందంటే ఆడవాళ్ళ మొగవాళ్ళ సెపరేట్ గా 2 వర్గాల కింద విడదీసేస్తున్నారు. నిజంగా మరి, అంటే ఆడవాళ్ళ వర్గం అంతా కూడా అప్పుడు కొంచెం డౌన్ ఉండి మీ వర్గాన్ని బాగా హైప్ లో చూపెట్టినాము. సీజన్ 2లో మాత్రం ఆడోళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ గారు, మస్తుగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఎస్ ఇది మేము, ఎస్ ఇది మేము అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇంకా ఎపిసోడ్స్ వైజ్ వచ్చేసరికి సీజన్ 1లో జస్ట్ అది మరి కొంచెం ఇంట్రడక్షన్ అని అనుకుంటా. సీజన్ 2 మాత్రం ఎవ్రీ ఎపిసోడ్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఎవ్రీ ఎపిసోడ్లో కూడా. సో ఆ ఎపిసోడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు అన్నట్టు ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. గట్టి గట్టిగా గొడవలు ఉన్నాయి, కూర్చొని బాధపడే అవి ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, అసలు పెళ్లి అనే వ్యవస్థ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఉంది ఎవ్రీ. బట్ మాకు ట్రైలర్లో చూపించినప్పుడు మోర్ టీయర్స్ అన్నారు, మోర్ ఫన్ అన్నారు, మోర్ లాఫ్స్ అన్నారు, కానీ బట్ మొత్తం లాఫ్సే ఉంది యాక్చువల్గా. అన్నీ ఉంటాయి, ఆల్ మిక్స్డ్ ఉంటాయి టీయర్స్. అయితే యాక్చువల్గా రాకేష్ చూసిన సేవ్ ద టైగర్స్ చూసిన తర్వాత రాకేష్ రియాక్షన్ ఏంటి? అద్భుతంగా చేసావు బంగారం, నువ్వు అద్భుతంగా చేసావు, ఇది కాదు ఒరిజినల్గా చెప్పాడు అది చెప్పండి. అంటే ఒరిజినల్గా చెప్ప చూడంగానే నాకు చెప్పింది అయితే ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాం, అప్పుడు ఆయన అర్థం చేసుకుండాలి కదా, ఓహో ఇంతకాలం నువ్వు నా దగ్గర చేస్తుందా యాక్టింగ్, ఇదని ఏ రియాలిటీ అని అర్థం చేసుకుండాలి. ఎందుకంటే నా యాక్టింగ్ ఏంది అనేది తను బిఫోర్ నన్ను స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద చూస్తూనే ఉన్నారు కదా. సో నేను ఆ స్టేజ్ కింద ఎట్లుంటా స్టేజ్ మీద ఎట్లుంటా అనేది ఆబ్వియస్లీ తనకు తెలుసు కాబట్టి పెద్దగా వేరియేషన్ ఏం తనకేం తెలియలే. అండ్ ఆబ్వియస్లీ నేను స్క్రీన్ మీద ఉండే అంత గయ్యాడు దాన్ని ఏం కాదు, నేను చాలా సాఫ్ట్ నేను కాబట్టి కాబట్టి అంత మంచి. మీరు సేవ్ ద టైగర్స్ అని చేసిన తర్వాత అది చూసిన తర్వాత ఏమో గాడైన పుల్లాగ ఎలా బిహేవ్ చేస్తాడు మీరు ఖచ్చితంగా పొగడి మిమ్మల్ని ఎస్ యువర్ సుజాత, నువ్వు మామూలుగా తోపు సుజాత అనకపోతే అతని ఫ్యూచర్ ఏంటనేది అతనికి అర్థమవుతుంది కదా. అట్లేం లేదు, అది స్క్రిప్ట్ కాబట్టి, స్క్రిప్ట్ డిమాండ్ కాబట్టి మేబీ నా లోపల ఉన్న ఒరిజినాలిటీ కొంచెం బయటకు వచ్చి ఉండేది. కానీ నేను జనాలు అలా అనుకోలేదు, స్క్రిప్ట్ కాబట్టి కొద్దిగా తగ్గి చేశారు, వదిలేసి ఉంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ చేసేవాళ్ళు అని చెప్పేసి. అమ్మో మీరు నన్ను మొత్తమే నిజంగా ఏంది జనాల ముందు నన్ను కంప్లీట్ గయ్యర్దాన్ని చేసి వదిలిపెడుతున్నారు, అట్లేం కాదు నేను మంచిదాన్ని అనుకోండి, తప్పలేదు మీరు అలా అనుకోండి, మేము ఇలా అనుకోండి, తప్పే ఉంది యాక్చువల్గా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకేనా? ఫైనల్ కాంప్రమైజ్ అయినట్టు. ఫైనల్ కాంప్రమైజ్ కాదు, సేవ్ ద టైగర్స్ మిమ్మల్ని మేము ఎప్పుడు మేము కాపాడుతుంటాం కాబట్టి ఓకే మీ నిర్ణయానికి మేము వదిలేసి మిమ్మల్ని కాపాడదాం.